అరెస్టులు జైళ్లతో ప్రభుత్వం బీజేపీని కట్టడి చేయలేదని టీఆర్ఎస్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని బీజేపీ రాష్ట్ర నాయకులు ఎన్ శ్రీవర్ధన్ రెడ్డి విమర్శించారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ బీజేపీ నియోజకవర్గ కేంద్ర కార్యాలయంలో బీజేపీ ఆధ్వర్యంలో నిరసన దీక్ష కార్యక్రమాన్ని చేపట్టారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ అరెస్టును నిరసిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దీక్ష చేపట్టినట్లు ఆయన ప్రకటించారు. తెలంగాణలో ఒక ఎంపీకి కూడా రక్షణ లేకుండా పోయిందని, ఎంపీ కార్యాలయంపై దాడి చేసి గేట్లు తలుపులు బద్దలు కొట్టి మరీ అరెస్టు చేయడం కేసీఆర్ నియంతృత్వ పాలనకు నిదర్శనమన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దీక్షకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని ఆయన ప్రశ్నించారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ జీవోపై నిరసన తెలిపేందుకే బండి సంజయ్ దీక్ష చేశారని పేర్కొన్నారు. జీవో 317పై లక్షలాది మంది ఉద్యోగుల్లో ఆందోళన నెలకొందన్నారు. జీవో 317 తీసుకురావడం ప్రభుత్వం తొందరపాటు చర్యనన్నారు. కోవిడ్ నిబంధనలను తెరాస నేతలే పాటించడం లేదని మండిపడ్డారు. తెరాస నేతలు కోవిడ్ నిబంధనల ఉల్లంఘనలు పోలీసులకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. తెరాస నేతల కోవిడ్ ఉల్లంఘనలపై కేసులు పెడితే రాష్ట్రంలోని జైళ్లు సరిపోవని శ్రీవర్ధన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా చేస్తూ ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చిన ఘనత కేసీఆర్దేనని విమర్శించారు. కేసీఆర్ కుటుంబం అభివృద్ధి కోసమే ప్రభుత్వ నిధులు ఉపయోగపడుతున్నాయని ఆరోపించారు. రాష్ట్ర పిలుపు మేర రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈరోజు బండి సంజయ్ గారిని అరెస్టు చేసిన కారణంగా 14 రోజుల పాటు నిరసన కార్యక్రమాలకు తెలియజేయాలని పార్టీ పిలుపు మేరకు ఈరోజు పుత్తూరు మున్సిపాలిటీ మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఈరోజు మౌన దీక్షకు ఇచ్చేసినటువంటి పార్టీ నాయకులకు అందరికీ స్వాగతం సుస్వాగతం. మరి ఈరోజు పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ని నిరామనుషంగా అరెస్టు చేసిన కారణంగా మన పార్టీ ఈరోజు 14 రోజుల వరకు నిరసన కార్యక్రమాలు తెలియపరచమని చెప్పారు. ఈ కారణంగా ప్రతిరోజు ఒక్కొక్క విధంగా 14 రోజుల పాటు నిరసన కార్యక్రమాలు తెలియజేయాలని, మరి దీనికి ప్రతి ఒక్కరూ సహకరించాలని విధంగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.